హలో అండి, ఇవాళ మనము రామానుజాచారి గారి యొక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దాని దగ్గరకు వచ్చాము. మీ అందరికి తెలుసు మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ స్టాచ్యూ నిన్ననే అన్వీల్ చేశారు. ఈ స్టాచ్యూ వచ్చేసి 216 అడుగుల ఎత్తులో ఉందండి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో మనం ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎందుకు ఈ సంవత్సరంలోనే వాళ్ళు అన్వీల్ చేశారంటే, ఇది 1000th బర్త్, ఓకేనా, 1001 సంవత్సరం మన రామానుజాచారి గారు ఈ భూమి మీదకి వచ్చి దాన్ని గుర్తుగానే చేశారు. లోపల ఒక గోల్డ్ స్టాచ్యూ కూడా ఉందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. సో మనం డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దీని ఒక ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ప్లస్ రామానుజా గారు ఏం కాంట్రిబ్యూట్ చేశారు మన మెడివల్ భక్తి పీరియడ్ కూడా, అది కూడా మనం తెలుసుకోబోతున్న వీడియోలో. సో లెట్ అస్ స్టార్ట్ ద వ్లాగ్. మేము హైదరాబాద్ మధ్యాహ్నం సిటీ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇట్స్ అప్రాక్సిమేట్లీ 35 కిలోమీటర్స్ అండి మా ప్లేస్ నుంచి. సో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్ చిన్నగా స్టాచ్యూ కనిపిస్తుంది, అందుకే నేను కవర్ చేశాను అక్కడ నుంచి వీడియో తీయడము. మీకు ఇంకా కొంచెం క్లియర్గా బయట నుంచి చూపిస్తాను. నిన్న ఎండ మాత్రం చాలా ఫుల్ ఉందండి, అందుకే కొంచెం మధ్యాహ్నం లంచ్ చేసే బయలుదేరాను. చూడండి చూడండి, అక్కడ వీడియోలో మీకు చిన్న కనిపిస్తుంటుంది స్టాచ్యూ బయట నుంచి. సో ఎస్, ఇది ఎంట్రన్స్, మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం కదా. లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం అన్ని వెల్కమ్ వెల్కమ్ పెట్టారు, అంగు ఆరెంజ్ కలర్ వెల్కమ్ పెట్టారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఇక్కడ పోలీస్ వాళ్ళు అంతా చెకింగ్ అది కూడా మొత్తం కంప్లీట్గా పెట్టారు. ఫుల్ సిబ్బంది ఉన్నారండి బేసికల్లీ, ఎందుకంటే మేము వెళ్ళిన డే ఏ డే అంటే మోడీ గారు విజిట్ చేసిన నెక్స్ట్ డే. సో చెకింగ్ అయిపోయింది, చెకింగ్ అయిపోయాక ఎంటర్ అయ్యాము. చూడండి ఎంత బ్యూటిఫుల్, గ్రీనరీతో పాటు కార్స్ చూడండి ఎంతమంది వచ్చారో. నిన్న సండే అవడంతో చాలామంది పీపుల్ కూడా ఫ్యామిలీస్తో వచ్చారు అక్కడికి. సో మేము వెళ్ళేసి పార్కింగ్ లాట్లో పార్క్ చేసాం కార్. యా అండి, ఫైనల్గా మనము 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరకు వచ్చాము. సో ఇవాళ వీడియోలో నేను మీకు రామానుజాచార్య గారి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఎగ్జామ్ పర్పస్ యూజ్ అయ్యాయి అండ్ మన కోసం యూజ్ అయ్యి కూడా కంప్లీట్గా చెప్పబోతాను మీకు. చూడండి ఆ స్టాచ్యూ ఎంత అద్భుతంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనము కార్ని పార్క్ చేశాక మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళే దగ్గర ఇలా వస్తుందండి గేట్స్ కూడా. ఇక్కడ మనకి గేట్ 1, గేట్ 2, గేట్ 3 కూడా ఉంటాయి. చూడండి ఎంత బాగుంది, ఎంతమంది జనాలు వచ్చారో. ఇప్పుడు మనము గేట్ 2 దగ్గర నుంచి మనం నడవడం స్టార్ట్ చేయాలండి. ఇక్కడ ఒక పెద్ద క్యూ ఫామ్ అయింది, ఆల్రెడీ చెప్పా కదా సండే కదా చాలామంది కూడా వచ్చారు. మనము ఇలా స్లోగా లైన్లో నుంచి నడుచుకుంటూ వెళ్తే లోపలికి మనకి మెయిన్ సెక్యూరిటీ ఎంట్రన్స్ అనేది వస్తుందండి. మీకు అక్కడ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉందండి రామానుజాచారి గారిది, నేను తీశాను. ఎస్, ఇదే ఆ వ్యూ ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి కనిపిస్తుంది. ఇది చెకింగ్ అయిపోయాక లోపలికి వెళ్ళామండి. ఇంకా చూస్తున్నారు రైట్ సైడ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, అందరం కూడా క్యూలో నించొని ఆ స్టెప్స్ ఎక్కేసి మనము రామానుజాచారి గారి దగ్గర నుంచి క్లోజప్లో చూడవచ్చు. సో రైట్ సైడ్ స్తంభం కూడా పెట్టారు, చాలా బాగుంది. ఇది మనం మెట్లెక్కుతుంటే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అండి. ఇది కూడా కొన్ని మండపాలు కట్టించారు దీన్ని కూడా. ఇది కూడా టెంపుల్ స్టాచ్యూ కాంప్లెక్స్ అని చెప్తున్నారు. ఇంకా చాలా కూడా డెవలప్ చేశారని చెప్పారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చూడండి అక్కడ ఫ్లవర్స్ కానీ అవి కానీ ఆ డిజైన్ కానీ సింప్లీ సూపర్బ్ అసలు నిన్నైతే. అది మన హైదరాబాద్ దగ్గరలో ఉండడం చాలా బెస్ట్. ఎస్, మన ఫైనల్ పాయింట్కి వచ్చామండి. నిన్న మీరు ఆల్రెడీ టీజర్లో కూడా చూశారు గ్లిమ్స్లో, ఇదే అది. చూడండి ఇంత దగ్గర నుంచి రామానుజాచారి గారిని చూడడం అనేది అసలు కళ్ళు సరిపోలేదండి చూడడానికి. సో ఇది లోటస్ బేస్ మీద ఉన్నారు, ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. మన ఎలిఫెంట్స్ ఏనుగులు చుట్టూ కూడా ఏనుగుల పైననేమో మన లోటస్ ఫ్లవర్ పైన రామానుజాచారి గారి విగ్రహం కూర్చున్న పోస్. మీకోసం చాలా డీటెయిల్గా తీసాను అన్ని సైడ్స్ నుంచి, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, బ్యాక్ వ్యూ కూడా తీశాను. ఇది కూడా మొత్తం వచ్చేసి 216 ఫీట్ టాల్ స్టాచ్యూ అండి. పంచలోహాలతో చేశారు. పంచలోహాలు అంటే మీకు తెలుసు కదా, గోల్డ్, సిల్వర్, కాపర్, బ్రాస్ అండ్ జింక్, వీటితో చేసిన పంచలోహ విగ్రహం అండి ఇది. మనం మెట్లు దిగి కిందికి వచ్చేస్తే ఇలా ఉంటుందండి లాంగ్ షాట్.
తర్వాత ఇంకా టెంపుల్ కాంప్లెక్స్ బయటకు వచ్చాము మేము. టెంపుల్ కాంప్లెక్స్ బయటకు వచ్చేసోసారి ఇంకా లైట్ షో స్టార్ట్ చేసినంత ముందు మేము అటు ఇటు చూసాము అటు ఇటు. అండ్ ఇప్పుడు మనము లైట్ షో చూడండి, ఇది చీకటి పడ్డాక మాత్రమే స్టార్ట్ చేస్తారండి. సో ఇప్పుడు మీరు కనుక వెళ్ళాలనుకోండి, బెస్ట్ ఎప్పుడు వెళ్ళాలి తెలుసా, 4:00, 5:00 రీచ్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చీకటి పడ్డాక లైట్ షో చేయాలి. చూడండి ఎంత బాగుందో లైట్ షో. ఇవి ఏవైతే పెద్ద పెద్ద మండపాలు లైక్ తోరణాలు లాంటివి ఉన్నాయి సార్, దాని నుంచి వాళ్ళు ప్రొజెక్ట్ చేశారండి. చాలామంది జనాలు వచ్చారు, అంటే సందడి సందడిగా జాతరలాగా ఉందండి. లైట్ షో అయితే నాకు బాగా నచ్చిందండి. మీరు కనుక ప్లాన్ చేసుకుంటే చెప్పా కదా, మీరు సన్సెట్ కన్నా ముందు ప్లస్ సన్సెట్ తర్వాత ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. లైటింగ్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. ఇనాగ్రేట్ చేసి జస్ట్ 1 డేనే అయిందండి. ఇది కూడా మీ వ్యూ కోసం తీశాను. లైటింగ్ చూడండి, ఈవినింగ్ లైటింగ్లో ఎంత బాగున్నారో స్వామివారు, చాలా చక్కగా ఉంది. పోలీస్ వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. పీపుల్ కూడా అందరు కూడా పర్ఫెక్ట్గా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది చూడండి లైటింగ్, ఫైనల్ లైటింగ్. ఇప్పటివరకు మనము ఈ విగ్రహము, విగ్రహంకి ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా, దాని యొక్క ఫ్యాక్ట్స్ ఏంటి చూసాం కదా. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా అంటే మోర్ ప్రిసైజ్గా ఇప్పుడు యూపీఎస్సీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. ఫస్ట్ మీరు ఈ వాయిస్ వినండి, అండ్ ఆల్సో ఈ వీడియో చూడండి. బట్ తర్వాత మాత్రం నోట్స్ చేసుకున్నాం ఒక రామానుజాచారి గురించి. నేను డిఫరెంట్ సోర్స్ నుంచి కూడా మొత్తం కలెక్ట్ చేసి నేను మీకు చెప్తున్నానండి. అసలు రామానుజాచారి గారు పుట్టిన సంవత్సరం వచ్చేసేసి 1017 అండి, ఓకేనా, 1017 పుట్టారు. ఎక్కడ పుట్టారంటే శ్రీ పెరంబుదూర్, ఎక్కడుందండి ఇది, తమిళనాడులో ఉంది, అక్కడ పుట్టారు. రామానుజాచారి గారిని ఎలా చూసేవాళ్ళంటే జనాలు, అతను ఒక వేదిక్ ఫిలాసఫర్ అండ్ ఒక సోషల్ రిఫార్మర్ అండి, రెండు కూడా, వేదిక్ ఫిలాసఫర్ అండ్ సోషల్ రిఫార్మర్, అందుకే తనంత గ్రేట్ పర్సన్ అయ్యారు. పుట్టినప్పుడు తనకి ఏమని నేమ్ పెట్టారు తెలుసా, లక్ష్మణ అనే నేమ్ పెట్టారు. దాని తర్వాత ఆయనకి ఇంకో పేరుతో కూడా పిలిచారండి, అదే ఇలయ పెరుమాల్. అంటే ఇలయ పెరుమాల్ అంటే ఒక కంప్లీట్ రేడియేషన్, ఒక కాంతి ఉన్న పర్సన్ అని చెప్పేసి మీనింగ్ అన్నట్టు, ఓకేనా. తర్వాత ఆయన మొత్తం మన దేశమంతా తిరుగుతూ మొత్తం కూడా ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, ఓకేనా, ఈ టాపిక్సే కదా మనం చదువుకునేది జిఎస్లో కానీ, అలాంటి టాపిక్సే ఆయన అప్పుడే ఆ సంవత్సరంలోనే 1000 క్రితమే తను వీటిని ప్రబోధించారు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ అడగవచ్చు, అదే ఇది ఇతను ఏ మూమెంట్కి లింక్ అయి ఉన్నారంటే మనం చెప్పాల్సింది ఏం తెలుసా, భక్తి మూమెంట్. ఎందుకు ఈయన అంత ప్రామినెంట్ పర్సన్ తెలుసా, చాలామంది పోయిట్స్ మనకు తెలుసు కదా, ఎలా అంటే అన్నమాచార్య గారు, భక్త రామదాస్ గారు, త్యాగరాజు గారు, కబీర్ గారు, అండ్ ఈవెన్ మీరాబాయ్ గారు, వీళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయింది ఎవరి వల్ల తెలుసా, మన రామానుజాచారి గారి వల్ల. అందుకే ఆయన అంత గ్రేట్ పర్సన్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామ్కి ఏంటి అంటే, తిను ప్రపోనెంట్ చేసిన అంటే తిను ఫాలో అయిన స్కూల్ ఆఫ్ థాట్ ఏంటి అంటే విశిష్ట అద్వైత. దేని యొక్క సబ్ స్కూల్ అంటే వేదాంత. సో ఎగ్జామ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది, విశిష్ట అద్వైత అనేది దేని యొక్క సబ్ స్కూల్ అంటే వేదాంత యొక్క సబ్ స్కూల్. అండ్ రామానుజాచారి గారు దేనికి చెందినవారు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, విశిష్ట అద్వైత అని, ఓకేనా. ఇప్పుడు నేను విశిష్ట అద్వైత యొక్క కంప్లీట్ మీనింగ్ చెప్తాను. అద్వైత అంటే యునిక్నెస్, ఓకేనా, ఆర్ క్వాలిఫికేషన్ అని, ఓకేనా, సారీ, అద్వైత విత్ యునిక్నెస్ అండ్ క్వాలిఫికేషన్స్. విశిష్ట అంటే స్పెషాలిటీ కదా, అద్వైత అంటే ఏం లేదండి, నాన్ డ్యూయలిస్టిక్. అద్వైత అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే మనము, మన ఆత్మ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ పరమాత్మ ఉన్న ఆ రెండు కూడా ఒకటే అని చెప్పే అని నమ్మేవాళ్ళు అద్వైత. ద్వైత అంటే 2 అండి, ఓకేనా, ద్వై అంటే 2 కాబట్టి వాళ్ళేమి ఫాలో అవుతారంటే రెండు సపరేట్ అని ఫాలో అవుతారు. సో వీళ్ళు ఫాలో అయ్యే ఫిలాసఫీ ఏంటంటే అద్వైత. అండ్ అందులో రామానుజాచారి గారు ఎక్కువ ఫాలో అయ్యేది ఏంటి, తను చెప్పింది ఏంటంటే విశిష్ట అద్వైత, అంటే ఈ అద్వైత సిద్ధాంతమే, ఓకేనా, దానికి ఒక యునిక్నెస్, క్వాలిఫికేషన్స్ ఇచ్చారన్నట్టు. సో ఇప్పుడు తను ఏమంటానంటే, ఈ నాన్ డ్యువలిజం నుంచి చూసారా, అదే వీళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్. దీనితో పాటు ఇంకా మనకి ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా, తను 9 స్క్రిప్చర్స్ అండి, 9 రకాల గ్రంథాలు రాశారు, వాటినే నవరత్నాస్ అంటారు. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. నవరత్నాస్ ఎవరు రాశారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు, రామానుజాచారి గారు రాశారు. దీంతో పాటు రామానుజాచారి గారు వేదాంత సూత్రాస్ రాశారు, దాన్నే శ్రీ భాష్య అంటారు. అండ్ భగవద్గీత మీద కూడా దాన్ని గీతాభ్యాస అంటారు. ఇవన్నీ కూడా తను రచించారు. ఇదంతా కాకుండా ఇంకా మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది తెలుసా అండి, ఆయన రచనలలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేదార్థ
సమగ్రహ, ఇవన్నీ కూడా సాంస్క్రిట్ వర్డ్స్ అండి. కాకపోతే ఇవన్నీ కూడా మీరు నోట్స్ జస్ట్ రామానుజాచారి గారు అని చెప్పి నేమ్ పెట్టుకొని కింద ఈ పాయింట్స్ రాసుకుంటే అయిపోద్ది. కంప్లీట్గా తిను ట్రీట్ చేసిన ఏంటి అంటే మనము ఈ నేచర్తో ట్యూన్గా ఉండాలి, దాన్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయొద్దన్న విషయం మాత్రం చెప్పారు. ప్లస్ వసుదైక కుటుంబం అంటే ఏంటి, యూనివర్స్ అంతా కూడా ఒక ఫ్యామిలీగా ఉండాలి, వరల్డ్ అంతా కూడా ఒకటే ఉండాలని చెప్పి చెప్పారు. ప్లస్ ఈయన శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా ఫాలో అయ్యారు. అండ్ ఇతను చేసిన ఇంకా బెస్ట్ వర్క్స్ ఏంటి అంటే చాలామంది కొన్ని లక్షల పీపుల్ని వాళ్ళని ఎవరైతే సోషల్గా, కల్చరల్గా, జెండర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఎకనామిక్ పరంగా డిస్క్రిమినేట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా దాని నుంచి బయట తీసుకొచ్చారండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అపార్ట్ ఫ్రమ్ అవర్ వ్లాగ్, ఓకేనా? సో ఈ అన్ని పాయింట్స్ కూడా మళ్ళీ ఒకసారి వినండి, మీ నోట్స్ రాసుకోండి, ఎగ్జామ్లో వస్తే మాత్రం కంపల్సరీ పెట్టండి. ఇందా మన స్టాచ్యూ గురించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాం, అవి కూడా ఒకవేళ ఎగ్జామ్లో అయినా సరే మీరు ట్రై చేయండి, ఓకేనా? చూశారు కదా, నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో అది కూడా ఒక సర్ప్రైజ్ అన్నట్టు నిన్న, అందుకే నేను మీకు ఆ వీడియో కూడా షేర్ చేశాను. సో దట్ అంటే ఇవాళ గెస్ట్ తన అన్నట్టు, సో అందుకే వచ్చారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటి అంటే బ్యాస్రీ కూడా స్టార్ట్ అవ్వబోతుంది 10th నుంచి. లాస్ట్ ఓన్లీ ఒక 20 సీట్స్ మాత్రమే మిగిలిన్నాయండి. కంప్లీట్గా చాలామంది జాయిన్ అయిపోయారు. లాస్ట్ 3-4 డేస్ అయితే కంటిన్యూస్ కాల్స్ అడ్మిన్కి అయితే కంటిన్యూస్ మెసేజెస్ అండి. లాస్ట్ 20 సీట్స్ ఉన్నాయి. మీరు కానీ జాయిన్ అవ్వాలన్నారు, మీ ఫ్రెండ్స్ కానీ జాయిన్ అవ్వాలి, లాస్ట్ 2 డేసే కాబట్టి పేమెంట్ అయితే లాస్ట్ 9th అండి. సో ఇలా ఎవరైనా జాయిన్ అనుకుంటే జాయిన్ అవ్వండి, ఆర్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకా లాస్ట్ ఉందండి వ్లాగు, అది కూడా చూసి ఫినిష్ చేద్దాం మనం. సో లైట్ షో అనేది అయిపోయిందండి. సో నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. సో మీ కనుక ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, ఓకేనా? అండ్ కమెంట్స్ కూడా చేయండి. ఇలాంటి వ్లాగ్స్ అంటే ఇలాంటి ఎడ్యుకేషనల్ వ్లాగ్స్ మనకి యూజ్ అయ్యేది. కంపల్సరీ కూడా ఇంకా చాలా 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 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము, చాలా కొత్త ప్లేసెస్కి వెళ్ళేసి మీకు కూడా ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం. నార్మల్గా అయితే ఫొటోస్ వీడియోస్ పెట్టి నార్మల్ వేరే వాళ్ళు తీసిన పెట్టవచ్చు, బట్ మీకు ఒక కంప్లీట్ ఫీల్ ఇవ్వడానికి. ప్లస్ మీకు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు పక్కా కాన్సెప్ట్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎగ్జామ్లో కనుక ఒక పాయింట్ వచ్చిన, ఒక ఆప్షన్ వచ్చినా మీరు పెడితే కనుక ఐ విల్ బీ మోస్ట్ హ్యాపీ. ఈ వ్లాగ్స్ చేసినందుకు ఇంత టైం ఎనర్జీ వెచ్చించినంతా కూడా ఐ ఫీల్ మోర్ హ్యాపీ ఇఫ్ యూ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్. సీ అగైన్ విత్ అన్ అనదర్ వ్లాగ్. థ్యాంక్ యూ.